ఇది ఒక అద్భుతం కదా. మనకి ఏ లక్ష్యమూ లేకుండా ఊరికే హాయిగా జీవించడం అనేది. లేదు, మీకు ఏదో ఒక లక్ష్యం కావాలి. పైగా మామూలు లక్ష్యం కాదు, ఒక దేవుడిచ్చిన లక్ష్యం కావాలి. అది చాలా ప్రమాదం. దేవుడిచ్చిన లక్ష్యం ఒకటి ఉంది అనుకునే వాళ్ళు ఈ భూమిపైన ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. అవునా కదా? వాళ్ళు ఎన్నో భయంకరమైన పనులు చేశారు, ఎప్పటినుంచో అలా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మీకు దేవుడిచ్చిన లక్ష్యం ఉన్నప్పుడు ఇక్కడున్న జీవితానికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది. లేదు, జీవితం చాలా ముఖ్యం. My life is important. జీవితం ముఖ్యం అంటే నా ఉద్దేశం, నేను మీ కుటుంబం గురించి, మీ ఉద్యోగం గురించి, మీరు ఏం చేస్తారు, ఏం చెయ్యరు, మీ జలసాలు, వీటన్నిటినీ మీ జీవితం అనట్లేదు నేను. ఇది జీవితం, అవునా కదా? జీవితం మీలో ఉందా, మీ చుట్టుపక్కల ఉందా? జీవిత వాతావరణాన్ని, మనం జీవించే పరిస్థితుల్ని మీరు జీవితం అని భ్రమపడుతున్నారు. మీ ఇల్లు, మీ కుటుంబం, మీరు పనిచేసే చోటు, మీరు చేసే జలసాలు, ఇదంతా మీ జీవిత వాతావరణం. ఇది జీవితం కాదు, అవునా? అవునా కాదా? మీ వాతావరణమే అసలైనది అనుకుంటున్నారు. కాదు, జీవితం ముఖ్యం. ఎందుకంటే మీకు తెలిసింది అదొక్కటే, మీకింకేం తెలీదు. మీకింకేమన్నా తెలుసా? మిగతాదంతా ఊహాజనితమే. తెలిసిందల్లా ఇది కొట్టుకుంటుంది, మనం జీవిస్తున్నాం అంతే. ఇది ముఖ్యమా అంటే అన్నిటికంటే ముఖ్యం. అంటే ఒక వ్యక్తిగా మీరు ముఖ్యం కాదు, ఈ విశ్వంలో మీరొక జీవిగా ఈ జీవితం చాలా ముఖ్యం. ఎందుకంటే అన్నిటికీ అదే మూలం. అన్నిటికీ మూలం అదే అని నేను అనడంలో మీకు ఈ విశ్వం అంతా ఉన్నది మీరు అంటూ ఉన్నారు కాబట్టే, అవునా? అవునా కదా? చెప్పండి. ఈ ప్రపంచాన్ని మీరు చూడగలుగుతుంది మీరంటూ ఉండడం వల్లనే కదా, లేకపోతే ఈ ప్రపంచం మీకు అనుభవం కాదు. అందువల్ల అన్ని విధాలుగా ఇది చాలా ముఖ్యం. మరి దీని లక్ష్యం ఏంటి? సరే, మీకు ఒక లక్ష్యం ఉందనుకోండి, అది పూర్తయిపోయాక ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత ఏం చేస్తారు? బోర్ కొడుతుంది అంతేనా? విషయం ఏంటంటే జీవితం ఎంత సూక్ష్మం అంటే, ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైందంటే, మీరు ఒక 10,000 సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ గడిపినా సరే దీన్ని సంపూర్ణంగా తెలుసుకోలేరు. ఒక 10,00,000 సంవత్సరాలు పూర్తి శ్రద్ధతో దాన్ని చూస్తూ గడిపినా సరే మీకు అది సంపూర్ణంగా అర్థం కాదు. అలాంటి విషయం అదే. దానికి అర్థం ఉందా అంటే, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దానికి అర్థమే లేకపోవడం. జీవితంలో ఇదే అతి గొప్ప అంశం. దానికి అర్థం లేదు, అర్థం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అది మనిషి మెదడు యొక్క అల్పమైన ఆలోచనే. జీవితానికి అర్థం ఉండాలనుకుంటుంది, ఎందుకంటే మీకొక లక్ష్యం లేకపోతే మానసికంగా మీకు జీవితంతో అనుబంధం ఉన్నట్టు అనిపించదు. అందుకే లక్ష్యం, అర్థం పెట్టుకుంటారు. మనుషులు నిరంతరం ఈ అబద్ధపు లక్ష్యాలు సృష్టిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు మామూలుగా ఒంటరిగా బానే ఉంటారు. ఉన్నట్టుండి వాళ్లకి పెళ్ళవుతుంది. ఇప్పుడు అవతలి వాళ్ళు లక్ష్యంగా మారతారు, తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇప్పుడిక వాళ్ళిద్దరికీ పడదు, నాకున్న సమస్యలన్నీ ఈ పిల్లల వల్లే అంటారు. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా మీకు మీరే కారణాలు సృష్టించి వాటినే జీవిత లక్ష్యాలుగా పెట్టుకుంటున్నారు. ఇక దేవుడిచ్చిన లక్ష్యాలంటూ ఉన్నాయా? అసలు దేవుడికి మనం ఉన్నామని తెలీదేమో. ఊరికే అడుగుతున్నాను నేను అంతే. నేననేది ఈ విశాలమైన విశ్వంలో దేవుడు అనేవాడు సృష్టికర్త, నిర్వహణకర్త. 100,000,000 నక్షత్ర మండలాల్లో ఒక చిన్న భూగ్రహం, అందులో మీరున్నారు. మీరున్నారని అతనికి తెలియకపోతే ఎలా? మరి అవకాశం ఉందా లేదా? పాసిబుల్ ఆర్ నో? క్షమించండి, నేను ఇటువంటి మాటలు చెప్తున్నాను, కానీ దానికి అవకాశం ఉందా లేదా చెప్పండి. మీరున్నారని ఆయనకి తెలియకపోతే ఎలా? ఆయన దగ్గర మీకంటూ ఒక పథకం లేకపోతే ఏం చేస్తాం?
ఒకవేళ మీకోసమే ప్రత్యేకమైన ప్రణాళిక లేకపోతే ఎలా? ఇలాంటి వాటి కోసం చూడకండి. అసలు విషయం, ఈ సృష్టి తయారు చేయబడిన తీరు ఎలాంటిదంటే, సృష్టిని సృష్టికర్తని వేరు చెయ్యలేం మనం. మీరొక జీవం, అదే సమయంలో మీలో సృష్టి మూలం కొట్టుకుంటుంది. మీరు ఈ సృష్టి ప్రక్రియపై కాస్త శ్రద్ధ పెడితే మీకు విడిగా ఏ లక్ష్యమూ అక్కర్లేదు. అది మీరు కావాలంటే మిమ్మల్ని కొన్ని లక్షల సంవత్సరాల దాకా దానిలో నిమగ్నం చేసి ఉంచుతుంది. అంత జరుగుతుంది సృష్టిలో. చాలా అంటే అసలు మనం నమ్మలేని ఎన్నో విషయాలు ఇప్పుడే ఇక్కడే జరుగుతున్నాయి. మీరు కాస్తంత శ్రద్ధ చూపించినా కొన్ని లక్షల సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కూడా దానిలో నిమగ్నమై ఉండగలరు. ఒక లక్ష్యం ఉండాలనే అవసరం వచ్చిందిప్పుడు, ఎందుకంటే మీరు మీ మానసిక చక్రంలో ఇరుక్కుని మునిగిపోయారు. జీవిత ప్రక్రియలో కాదు, మానసికంగా. మీ మానసిక నిర్మాణం మీకున్న పరిమితమైన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. అందులోనే అది తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మీ జీవితానికంటే మీ ఆలోచనలు, భావోద్వేగాలే ముఖ్యమైపోయాయి మీకు, అవునా కాదా? అందువల్ల మీరు ఆ లక్ష్యం అనేది పెట్టుకొని ఆ ఒచ్చు నుంచి తప్పించుకునే దారిగా వాడుకుంటున్నారు. మీకు మీరుగా బిగించుకున్నదే ఇది. మీరు బిగించుకున్న ఉచ్చు, దాని నుంచి సులువుగా బయటికి రావచ్చు. మరెవరైనా మీకు ఆ ఉచ్చు బిగించి ఉంటే అది కష్టమవుతుంది, ఎందుకంటే వాళ్ళు మీరు బయటికి రాలేనట్టుగా ఉచ్చు బిగిస్తారు, అవునా కదా? నేను జీవితం గురించి మాట్లాడుతున్నాను, పెళ్లి గురించి కాదు. నా ఉద్దేశం అదే. ఇది మీరు బిగించిన ఉచ్చు, అందుకే బయటికి రావడం సులువు. కానీ అదే కదా విషయం, అది ఎందుకంత కష్టంగా మారుతుందంటే మీరు దానితో గుర్తింపు ఏర్పరచుకున్నారు. అది మీకు నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుందంటే అది మీకు ఒక రకమైన భద్రత, ఒక క్షేమం, అలాగే హాయి, వ్యక్తిగత గుర్తింపు ఇలాంటివన్నీ ఇస్తుంది. మీ చుట్టూ మీరొక గూడు కట్టుకుంటే అది మీకు భద్రత ఇస్తుంది, కానీ అది మీకు నిర్బంధం కూడా. మీరు కట్టుకునే గోడలే మీకు బందీకానాలుగా అవుతాయి. అది మిమ్మల్ని కాపాడినప్పుడు మీకు నచ్చుతుంది, అది మిమ్మల్ని నిర్బంధించినప్పుడు మీకు నచ్చదు. అందుకే మనకు తలుపులు ఉంటాయి. మనకు గోడలు ఇష్టం, ఎందుకంటే అవి మనల్ని కాపాడతాయి. కానీ తలుపులు పెట్టుకున్నది ఎందుకంటే మనకి నచ్చినప్పుడు మనం తెరుచుకుని వెళ్ళిపోవడానికి. అక్కడ ఎంత బాగున్నా సరే మనం బయటికి వెళ్ళిపోవాలి, అంతే కదా? మీరు బిగించుకునే ఏ ఉచ్చైనా అంతే, అది ఎంత బాగున్నా సరే మీరు బయటికి వెళ్ళిపోవాలనుకుంటారు. మీరు కట్టుకున్న మానసిక అడ్డుగోడ మీకు ఒక గుర్తింపుని, మీకు ఒక వ్యక్తిత్వాన్ని, ఒక భద్రతని ఇస్తుంది. కాస్తంత అది ఉచ్చు అనిపించగానే మీరు దాన్నుంచి బయటపడాలనుకుంటారు. దాన్ని మీరు ఛేదించకుండా ఉండడానికి మీకు ఒక లక్ష్యం కావాలి. జీవితంలో ఒక లక్ష్యం కలిగిన వాళ్ళు చాలా అహంకారులు అవుతారు. వాళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు అనుకొని వాళ్ల ఉచ్చులో వాళ్ళు జీవితాంతం అలాగే ఉండిపోతారు. మొదట మనకి కావాల్సింది సమతులనం. సమతులనం ఉంటే మీరు పైకి ఎక్కగలరు. మీకు సమతులనం లేనప్పుడు మీరు భూమి మీద ఉండడమే మంచిది, అవునా? నిలకడ లేనివాళ్ళు ఎత్తులు ఎక్కాలనుకోవడం అంత భద్రమైన పని కాదు. వాళ్ళు భూమికి దగ్గరగా ఉండడమే మంచిది, పైకెక్కకూడదు. కాబట్టి మొదట ఒక సమతుల్యం తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీ మానసిక నిర్మాణాన్ని వదులు చేసుకోవాలి. అప్పుడు అదొక అద్భుతమైన విషయం. సమతులనం లేకుండా మీరు మానసిక నిర్మాణాన్ని వదులు చేస్తే ఇప్పుడు చాలామంది అదే చేస్తున్నారు. మీకు మందు తాగాలని, మాదక ద్రవ్యాలు తీసుకోవాలని ఎందుకనిపిస్తుంది? ఎందుకంటే అది మీ మానసిక అడ్డుగోడల్ని చెరిపేస్తుంది. మీకు కొన్ని క్షణాల పాటు విముక్తి కలిగిన భావన వస్తుంది, కానీ అవసరమైన సమతులనం ఉండదు. అది లేదు మీకు, కానీ స్వాతంత్రం దొరికింది. సమతులనం లేని స్వాతంత్రం విధ్వంసానికి దారి, అది అరాచకం కదా? కాబట్టి ముందు సమతులనం కోసం ప్రయత్నం చేయాలి. ఎంత అపారమైన నిలకడ అంటే, మీరు మీ మానసిక నిర్మాణాన్ని పూర్తిగా పడగొట్టినా మీరు ఊరికే అలా జీవించగలగాలి. మీ మానసిక నిర్మాణాన్ని ఉపసంహరించడం చాలా ముఖ్యమైన ప్రక్రియ, ఎందుకంటే అదే మీ ఉచ్చు, అదే మీ రక్షణ, అదే మీ నిలకడ, కానీ అదే మీ ఉచ్చు కూడా.
ఎందుకంటే అడ్డుగోడలు కట్టబడి ఉన్నాయి. అది మీ భద్రత, కానీ అదే మీ బందీఖాన. మీరు మీ ఉచ్చును తీసేస్తే మీ భద్రత కూడా పోతుంది, అవునా? అప్పుడు మీరు మీ లక్ష్యాలని వదిలేస్తున్నారు, మీకు ముఖ్యం అనుకున్నవన్నీ వదిలేస్తున్నారు. దానికి సమతులనం కావాలి. సమతులనం లేకుండా ఇవన్నీ చేస్తే మాత్రం మీకు పిచ్చి పడుతుంది. కానీ ఒక్క లక్ష్యం కోసం చూడకండి. దానికోసం చూస్తే మీరు పిచ్చిని వెతుక్కున్నట్టే. ఒక లక్ష్యం దొరికితే మీకు పిచ్చని నిర్ధారించవచ్చు. అవును, మీకు జీవితంలో ఒక లక్ష్యం దొరికింది అనుకుంటే మీకు నిజంగా పిచ్చెక్కినట్టే. ఎందుకంటే పిచ్చివాళ్లకు మాత్రమే లక్ష్యాలు ఉంటాయి. లేదా లక్ష్యం ఉన్నవాళ్ళు ఎన్నో విధాలుగా పిచ్చివాళ్లవుతారు. ఇవన్నీ మీరు మనసులో సృష్టించుకొని అవి నిజాలని అనుకుంటూ ఉంటారు, అవునా? నేను నా దేశం కోసం పోరాడుతున్నాను, అదే నా లక్ష్యం అనుకోకుండా ఇప్పుడు పోరాడడం అవసరం, నేను పోరాడతా, ఇదొక అనవసరమైన యుద్ధమని తెలిసినా పోరాడతాననుకుంటే అప్పుడు మీరు ఎంత అవసరమో అంతే పోరాడతారు. ఇదే లక్ష్యమని అనుకుంటే మీరు ప్రపంచాన్ని నాశనం చేస్తారు కేవలం మీ నమ్మకాల కోసం, అవునా? ఏదైనా అవసరమైతే చెయ్యాలి, పూర్తిగా నిమగ్నమైపోయి చెయ్యాలి. వేరే ఏ లక్ష్యమూ లేదు. జీవిత లక్ష్యం జీవించడమే, నిండుగా జీవించడం. నిండుగా జీవించడం అంటే అర్థం ప్రతిరోజు పార్టీ చేసుకోమని కాదు. నిండుగా జీవించడం అంటే మీరు చనిపోయేలోపు జీవితం యొక్క ప్రతి పార్శ్వాన్ని మీరు తెలుసుకోవాలి, ఏదీ తెలియకుండా మిగలకూడదు, అవునా? మీరు చనిపోయేలోపు ఈ విశ్వమంతా తెలుసుకోలేకపోయినా ఈ ఒక్క జీవాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. మీరు మీకోసం మీరు ఆమాత్రం చెయ్యాలి, అవునా కాదా? అదే నిండుగా జీవించడం అంటే. ఇదేంటి అనే విషయంలో అన్ని పార్శ్వాలను తెలుసుకోవాలి, ఏదీ తెలియకుండా మిగలకూడదు. ఆ ఒక్క పని చేయండి, అది చాలా కాలం పడుతుంది. ఆ ఒక్క లక్ష్యం చాలు మీకు.